విజయరామ్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు పాలేకర్ గారు చెప్పిన నాలుగు అంశాలు అని, ఏంటి ఆ నాలుగు అంశాలు? నాలుగు అంశాలంటే ఇప్పుడు ఒక వాహనం ప్రయాణం చేయాలంటే నాలుగు చక్రాలు కావాలి. జీవామృతం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయానికి మూలం నాలుగు చక్రాలు. దీన్ని ముందు విత్తనం అనేది దేశీయ విత్తనం తీసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. భగవంతుడు ప్రకృతి మనకి ఈ మనిషి ఈ బ్రతకటానికి అన్ని ఏర్పాట్లు చేసినాక మనిషిని సృష్టించాడు. అలాంటిది మనం సుమారుగా ఒక 50-60 ఏళ్ళ నుంచి మనం హైబ్రిడ్ విత్తనాలతో భోజనం చేస్తున్నాం. దీంట్లో సూక్ష్మ పోషకాలు లేవు, పౌష్టికాహారం లోపంతో మన పిల్లలు చూస్తుంటే చాలామందికి కళ్ళజోళ్ళు వచ్చేసినాయి, ఉబ్బకాయం వచ్చేసింది, చిన్నపిల్లలకి క్యాన్సర్లు వచ్చేసినాయి, షుగర్లు వచ్చినాయి. ఇదేంటంటే మనం ఈ కాలాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి విత్తనాన్ని ఇచ్చాడు భగవంతుడు. అలా తినకుండా అన్ని ప్రాంతాలకి బీపీటీ సోనామసీర్లు వచ్చేసినాయి వాళ్ళు. ఇది అన్న ప్రశ్నక ఇంట్లో అవ్వన్న మొత్తం పసిపిల్ల నుంచి అందరూ కూడా అదే తింటున్నారు. వయసును బట్టి తినాల్సిన ఆహారం ఒకటి ఉండగా మనం దేశీ విత్తనం వాడకుండా హైబ్రిడ్ విత్తనం తింటున్నాం. ముందు దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ దీంట్లో ఫస్ట్ నాలుగు అంశాల్లో దేశీ విత్తనం, దాంతో బీజామృతం తయారు చేసుకోవాలి. విత్తన శుద్ధి అది చాలా కీలకమైంది. వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు దాని మీద అనేక మంది అంత ఫంగస్ ఏర్పడి మనకి తెగుళ్ళు ఏర్పడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకనే బీజామృతంతో దీన్ని శుద్ధి చేయాలి ఫస్ట్. తర్వాత నాటిన 15 రోజుల నుంచి మొక్క కానీ విత్తనం కానీ జీవామృతం అనేది ఇవ్వాలి. ఇది రెండోది అన్నమాట. మూడోది మల్చింగ్ అనేది మనం ఖచ్చితంగా చేయాలి. అంటే మల్చింగ్ లేకుండా అంటే సేంద్రీయ కర్బనం అనేది భూమి మీద మన సేద్య భూమిలో ఉండాలి. సేంద్రీయ కర్బనం ఉంటే హ్యూమస్ నిర్మితం అవుద్ది జీవన ద్రవ్యం. దాని ద్వారా భూమి చాలా మృదువుగా మారుతుంది. వర్షపు నీళ్ళు అనేది భూగర్భ జలాలు పెరగటానికి అవకాశం ఉందన్నమాట. నీరు అనేది చాలామంది ఈ రసాయనాలతో పండిస్తున్న భూమిలో అంతా కూడా ఆ కాంక్రీట్ లాగా హార్డ్ అయిపోయింది. భూమి అంతా కూడా చాలా కఠినంగా ఉంది. దానికి కారణం ఏంటంటే వైవిధ్యాన్ని కోల్పోయింది భూమి. దీనివల్ల వర్షపు నీళ్లు భూమి మీద ఆగకుండా పరిగెడుతున్నాయి. దానికి తోడు ఇనుప నాగళ్లతో దాన్ని 3 టన్నుల నుంచి 4 టన్నుల బరువున దాన్ని భూమిని కంప్రెస్ చేసేసింది. దీనివల్ల వర్షాకాలంలో భగవంతుడు మనం ఇన్ని తప్పులు చేసినా సరే అన్ని ప్రాంతాలకి వర్షాన్ని ఇంకా ఇస్తున్నాడు, ప్రకృతి ఇస్తుంది. ఆ నీళ్ళని దాచి పట్టుకోవటం అనేది మనం చేయాల్సిన పని. ఈ విధంగా ఇప్పుడు ఈ రసాయనాలతో ఈ నాగళ్లతో దున్నినప్పుడు వర్షపు నీళ్లు ఇంకకుండా పరిగెడుతున్నాయి. అదే ప్రకృతి వ్యవసాయంలో నీళ్లు పరిగెట్టవు, నడుస్తాయి. అంటే ఎంత స్లోగా ఉంటే అంత నీళ్లు భూగర్భంలో ఇంగుతాయి. అలా నడుస్తుంతో పాటు నుంచుంటాయి, నుంచున్న నీళ్లు ఇంకుతాయి. ఈ విధంగా వానపాములు ఒక పెద్ద ఇంజనీర్లు అన్నమాట. ఎప్పుడైతే జీవామృతం ఇచ్చామో అవన్నీ చైతన్యవంతమై 15 అడుగుల్లో నిద్రావస్థలో యోగ నిద్రలో ఉన్నాయన్నీ కూడా వానపాములు పైకి వస్తాయి. చాలామంది అంటారు మరి 60 ఏళ్ళు రసాయనాలతో భూమిని పాడు చేసాం కదా, ఇప్పుడు మరి జీవ వైవిధ్యం అంతా విధ్వంసం అయిపోయింది, మరి ఇప్పుడు మళ్ళీ మనం ఆవు పేడను తీసుకొచ్చి ఆవును తీసుకొచ్చి జీవామృతం తయారు చేస్తే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి తేవాలి మనం అంటారు. అవేమీ అక్కర్లేదు, అవన్నీ కింద సమాధిలో ఉన్నాయి. ఎప్పుడైతే ఆవు పేడ జల్లామో 15 అడుగుల్లో ఉన్న వానపాముకి అది కనెక్ట్ అవుద్ది. ఇంట్లో అమ్మ మంచి మెటాయిల్ తయారు చేస్తే మనకి తినాలని ఎలా కోరిక కలుగుద్దో ఆవు పేడని అన్ని జీవరాశులు ఆకర్షిస్తాయి. అవి పైకి W ఆకారంలో భూమిని చక్కగా గుల్ల చేసేసేసి ఆ కిందకి రాకపోకలన్నీ కూడా మొదలవుతాయి అన్నమాట. రసాయనాలు ఉన్నప్పుడు అవి రావు పైకి. ఎప్పుడైతే రసాయనాలు మనిషి ఆపేశాడో ఈ జీవామృతం ఇచ్చాడో అన్ని చైతన్యవంతమవుతాయి. ఇప్పుడు నా భూమి కూడా అలా పాడు చేసిన భూమిని నేను కొన్నాను. ఇప్పుడు నాది ఒక సమయంలో చూస్తే సేమ్యా ఉప్మా లాగా ఉంటుంది. అన్ని సేమ్యా ఉప్మాలు సేమ్యానే ఉంటుంది, ఇంకేం ఉండదు. నా భూమిలో ఎక్కడ పట్టుకున్నా సరే అన్ని వానపాములు ఉంటాయి. అవి వ్యవసాయం చేస్తాయి. అది చేసినప్పుడు వర్షపు నీళ్ళన్ని భూగర్భంలో దాచిపెడితే అతివృష్టికైనా అనావృష్టికైనా సరే పంట మనకి నష్టం చేయకుండా రైతుని నిలబెడితే అనమాట. అందుకే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు 48 లక్షల మంది రైతులు ఉన్నారు భారతదేశంలో. పాలేకర్ గారిని అనుసరించే వాళ్ళలో ఎక్కడెక్కడ ఆత్మహత్య చేసుకుందాం అనే ఆలోచన ఒక్క సెకండ్ కూడా వాళ్ళకి రాలేదు. భూమిని మనం బాగు చేసుకుంటే దానికి తగ్గట్టే మనకి ప్రతిఫలాన్ని కూడా మనకి నేలతల్లి ఇస్తుంది.